కానీ వాస్తవం ఏమైపోయిందంటే కాంగ్రెస్ టైం కాంగ్రెస్ ఓల్డ్ మీడియాని మేనేజ్మెంట్ జాతీయ స్థాయి పలుకుబడులు ఉంటాయి. అంటే అప్పుడు ఆంధ్రజ్యోతి యజమాని రాజ్యసభ సభ్యుడు, ఆంధ్రభూమి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, దాదాపుగా అన్ని పత్రికలు కాంగ్రెస్ వాళ్ళయే ఉండేవి. వాళ్ళందరూ కూడా కింద స్థాయిలో మామూలు వార్తలుగానే ఇచ్చేవాళ్ళు. ఎడిటోరియల్ కాలమ్స్ లో కాంగ్రెస్ని కవర్ చేసుకుంటూ వచ్చేవాళ్ళు. ఈనాడు తెలుగుదేశం పార్టీ కోసం పనిచేయడం బిగిన్ చేసింది, 82లో నినాదాలే బిగిన్ చేసింది కాంగ్రెస్ని గద్దించండి ఇట్లాంటివి. వీటన్నిటి తర్వాత వచ్చిన తర్వాత ఏమైపోయిందంటే మామూలు జర్నలిస్టులకి సీఎంలతో యాక్సెస్ అంటే ఎంతవరకు అంతవరకే, విపరీతమైన యాక్సెస్ ఉండేదిగా. ఎన్టీ రామారావు అయినా అంతే, ఎన్టీ రామారావు దగ్గరికి రిపోర్టర్లు వెళ్ళమంటే ఏదో ఆయన ప్రెస్ మీట్ పెట్టినప్పుడు వెళ్ళమే తప్పించి ఆయన చనువుగా కూర్చునేది ఉండదు. ఇంకోటి సినిమా జర్నలిస్టులు ఎప్పుడు కూడా సార్ సార్ అంటూ వీరాభివందనాలే తప్పించి తలాయించి మాట్లాడడం కానీ ఉండదు. అంటే చెప్పింది ఉండదు. దానివల్ల ఏమైపోయింది, ఎన్టీ రామారావు వరకు కూడా తనకి ప్రెస్ ఫ్రెండ్లీ కాదు, చంద్రబాబు నాయుడు ప్రెస్ ఫ్రెండ్లీ. ఎందుకు, తిను డైరెక్ట్ నాయకుడైనోడు కాదు, మాస్ లీడర్ కాదు. ఈ ఆయన గద్దె దించి రావడం వల్ల ఆ టైంలో మీడియానంతా కూడా మేనేజ్ చేసుకుని వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు చేసి వాళ్ళ చేత పాజిటివ్